నీకు పాదయాత్ర చేయడం మొదలుపెట్టి కొన్ని నెలలు అయింది, నువ్వు 10 నెలలో 9 నెలలో కొన్ని వేల కిలోమీటర్లు నడిచాను అంటున్నావు. ఆ నడిచినటువంటి పరిస్థితిలో ఎక్కడా కూడా నీకు జనాదరణ లభించలా, ఎక్కడా కూడా జనం నీ వైపు మళ్ళినటువంటి దాఖలాలు నీకు కనిపించలా, ప్రజలు నీ మాట వింటున్నటువంటి పరిస్థితి లేదు. నీ పాదయాత్ర ముగింపుకొచ్చింది. ముగింపుకొచ్చినటువంటి దశలో ఇంతవరకు ప్రజల్లో ట్రాక్షన్ రాకపోవడం వల్ల, ప్రజలు నిన్ను నమ్మకపోవడం వల్ల రేపు రాబోయే 15 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ నువ్వు పాదయాత్ర ముగించే సందర్భంగా ప్రజల్లో ఒక సింపతి, ఒక సానుభూతి తెప్పించుకోవడం కోసం నీ అభిమానంతో నువ్వు కత్తిదాడి చేపించుకుని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లో, సీఎస్ఎఫ్ బలగాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో కావాలని చెప్పి నీ మనిషిని అటు ప్లాన్ చేసుకుని నువ్వు దాడి చేపించుకుని నీ వచ్చే సమయం అతనికి చెప్పి నీకు టీ ఎప్పుడు ఇవ్వాలి, నీకు కాఫీ ఎప్పుడు ఇవ్వాలి, నేను ఎప్పుడు వస్తాను అన్నీ కూడా అతను చెప్పి కావాలని చెప్పి నీ మీద దాడి చేసుకుని ఇవాళ నీ పాదయాత్రలో రానటువంటి సింపతిని ఇవాళ ఈ కత్తిదాడి, కోడి కత్తిదాడి ద్వారా తెప్పించుకోవాలని చూసావు. అది నీ సినిమా ఫ్లాప్ అయింది, నీ జగన్ నాటకం ఫ్లాప్ అయింది. కాబట్టి ప్రజలకి నమ్మకపోయే స్థితిలో లేరు. నువ్వు, జీవీఎల్ నరసింహారావు, ఈ బీజేపీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి నీ తొత్తులందరూ కలిసి ఆడేటువంటి నాటకం ఇంకైనా ఆపాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి. నీ జగన్ నాటకం ఆపి ఏనైనా సరే నీతిగా నిజాయితీగా బతికితే ప్రజలు హర్షిస్తారు. కాబట్టి నీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు పాదయాత్రలో రానటువంటి ఆదరణ, సానుభూతి ఈ కోడి కత్తి ద్వారా నీ అభిమానంతో చేపించుకుని ఆదరణ పొందాలనుకుంటున్నావు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. కాబట్టి నాటకాలు ఆపాలని జగన్మోహన్ రెడ్డికి నేను సూచిస్తా ఉన్నా. ఇప్పుడు రకరకాల ఆరోపణలు వస్తాయి. ముందు అసలు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇమ్మనండి. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని నువ్వేం చేయాలి? దాడి జరగంగానే వెంటనే దాని మీద హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో చెకప్ చేపించుకోవాలి, ప్రాపర్ దాని మీద ప్రాపర్ రిపోర్ట్ తీసుకోవాలి. ముందు అసలు దాడి జరగంగానే ఆ కత్తి మాయమైంది. ఆ కత్తి ఎందుకో సాయంత్రానికి కానీ పోలీసుల దగ్గర చేరలేదు. ఆ కత్తి ఎవరు దాడి చేశారు, ఆ కత్తి ఏంటి, దాని ఏంటి, ముందు అసలు ఫోరెన్సిక్ నిపుణులతో చెక్ చేపించాలి. ఇవన్నీ లేకుండా కత్తిని మాయం చేశావు, వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నావు. నీకు అంత నొప్పుంటే వైజాగ్లో ట్రీట్మెంట్ చేయించాలి, కానీ తర్వాత ఎప్పుడు 3 గంటలకో 4 గంటలకో ఫ్లైట్ 1 గంటకి నీ దాని మీద దాడి జరిగింది 12 ఇంటికో 12 మోకో 12:30. ఆ తర్వాత నువ్వు హాస్పిటల్ ఎప్పుడు చేరావు? నువ్వు చేరింది 4:30 5 గంటలకు. అంటే అప్పటి వరకు నప్పి భరి చిన్న రక్తం ఇదైతేనే రక్తం అంతా కారిపోయి నీరస పరిస్థితిలోకి మామూలు మానవులు వస్తారంటే నువ్వు మానవుడు కాదా? దానికి అతీతమైనటువంటి వ్యక్తివాన్ని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు. కావాలని చెప్పి సింపతి కోసం పాదయాత్రలో రాని సింపతిని ఈ కోడి కత్తి ద్వారా పొడిపించుకుని తెప్పించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్లో చేయరు, సీఎస్ఎఫ్ కంట్రోల్లో ఉన్న ఎయిర్పోర్ట్లో చేయరు. నువ్వు పాదయాత్ర దాదాపు 3000 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు అంత నడిచారంటున్నావు. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుక లేకపోతే తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తి చేయాలంటే రోడ్డు మీద ఖైమా చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. దానికంతా వెళ్ళి సీఎస్ఎఫ్ కంట్రోల్లో ఉన్న ఎయిర్పోర్ట్లో చేయాల్సిన నెస్సిటీ లేదు. ఆంధ్రప్రదేశ్లో నువ్వు 3000 కిలోమీటర్లు నడిచావు, నీ భద్రత బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే సీఎస్ఎఫ్ కంట్రోల్లో ఉన్న ఎయిర్పోర్ట్లోకి వెళ్ళావో నీ భద్రత క్షీణించింది. అంటే ఎవరు వైఫల్యం? ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం, తెలుగుదేశం పార్టీ వైఫల్యం ఎట్లా అవుతుంది? ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం.